రోజు రోజుకు మానవ కామమృగాల సంఖ్య ఎక్కువవుతుంది. అదే కోణంలో అనంతపురం జిల్లా ధర్మవరంలో మరో మృగం 8 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నం చేశాడు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రామ్నగర్లో 8 సంవత్సరాల బాలికను అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నం చేసిన బాబా ప్రకృతిని అనే వ్యక్తి రైల్వే స్టేషన్ క్యాంటీన్లో బజ్జీలు అమ్ముకునేవాడు. రామ్నగర్లో బాబా ఫక్రుద్దీన్ నివాసానికి ఎదురుగా ఉన్న నివాసంలో ఉన్న బాలిక ఆడుకోవడానికి బయటకు వచ్చింది. అది చూసిన మానవ మృగం తన ఇంటిలోకి పిలుచుకొని పోవడం చుట్టుపక్కల వారు గమనించి అనుమానం వచ్చి అతని ఇంటిలో చూడడం జరిగిందని స్థానికులు తెలిపారు. అత్యాచార యత్నానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు ఆ మృగాన్ని పట్టుకుని బాలిక తండ్రికి విషయం చేరవేయడంతో తల్లిదండ్రులతో పాటు అక్కడ స్థానికులు ఆగ్రహించి దేహశుద్ధి చేసి పట్టణ పోలీసులకు అప్పగించడం జరిగింది.